భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీపతి పుష్ప గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి కార్తీక అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు మీకు కార్తీక మాసం అమావాస్య సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మీకు ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కె గోపాలకృష్ణ గారికి, శ్రీమతి పుష్ప గారికి, శ్రీ భరత్ గారికి, శ్రీ ప్రసాద్ గారికి, పూర్ణిమ గారికి, శ్రీ పవన్ గారికి, కృష్ణప్రియ గారికి, చిరంజీవి త్రిషిక గారికి, చిరంజీవి భావన గారికి, చిరంజీవి రిషాన్ గారికి, అలాగే శ్రీరామం గారికి, శ్రీ భాస్కర్ రావు గారికి, శ్రీ పాండురంగారావు గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ దేవుడు దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి పుష్ప గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, శ్రీమతి కృష్ణప్రియ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు ఆ పరమశివుని ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి రూట్స్ అరటి పండ్లు, మడత కాజా, పాపడు, రైసు, బెండకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ. ఒక ప్లేట్ ఉందా? కొరికి రాజా.